अंदर की नमस्कार ना पेर तेलूर श्रीनिवास रेड्डी नागिरेड्डीपालेम ग्राम बेल्लंकोंड मंडलम गुंटूर जिल्ला नेनु गत 4 संवत्सराल नुंडि प्रकृति व्यवसाय विधानंलो वरी कंदि टमाटा तदितर पंटलु सागु चेस्तुन्नानु प्रकृति व्यवसाय विधानंलो पंटलनु सागु चेयटं वलन ఖర్చు తగ్గి అధిక దిగుబడి పొందుతున్నాను. ప్రకృతి వ్యవసాయ అధికారుల సూచనల మేరకు నా ఉన్న ఎకరం పొలంలో ప్రీమాన్ రైస్ సోయింగ్ విధానాన్ని అమలుపరిచాను. ప్రీమాన్ రైస్ సోయింగ్ వేసిన ఆ ఎకరంలో ప్రధాన పంటగా టమాటా పంటను ఎంచుకున్నాను. ప్రీమాన్ రైస్ సోయింగ్ ఎలా వేసుకున్నానంటే పంట కాలం పూర్తయిన తర్వాత నాకున్న ఎకరం పొలంలో మొదటగా తేలిక దుక్కులను దున్నుకొని 400 కేజీల ఘనజీవామృతాన్ని చల్లుకున్నాను. తరువాత జనుములు రాగులు సొద్దలు కందులు గోంగూర ఇలాంటి 16 రకాల విత్తనాలను తీసుకొని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి మా పొలంలో చల్లటం జరిగింది. పొలంలో చల్లిన తర్వాత భూమిపై ఒరిగడ్డి కప్పడం జరిగింది. ఒరిగడ్డి కప్పడం వల్ల ఉపయోగాలు ఏమిటంటే డైరెక్ట్గా సూర్యరశ్మి భూమి మీద పడకుండా కాపాడుతూ ఉంది. అదేవిధంగా తేమ శాతం ఎక్కువగా నిల్వ ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు భూమి కోతకు గురి కాకుండా కాపాడుతుంది. ప్రీమాన్ రైస్ సోయింగ్ వేసి ఇప్పటికే 45 రోజులైంది. ఇప్పుడు చేలో ఉన్న పంటలు ఇదిగో పెసర గోంగూర సొర పంటలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఇప్పుడు మేము ఈ పంటకి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం పిచికారీ చేయడం జరిగింది. ఈ పంటకి ఎటువంటి పురుగు కానీ తెగులు కానీ ఆశించలేదు. పంట చాలా ఆరోగ్యంగా ఉంది. ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ను పశువులకు మేతగా వేశాను. పశువులకు మేతకు అయ్యే ఖర్చు చాలా తగ్గింది. గేదె పాలు గతం కంటే ఎక్కువగా ఇవ్వటం జరిగింది. అలాగే పాలలో శాతం కూడా ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు చూసినట్లయితే వేసవిలో కూడా 365 రోజులు భూమి పచ్చగా ఉంది. తరువాత దుక్కిలో 400 కేజీల ఘనజీవామృతం 100 కేజీల వేప పిండి రెండు బళ్ళు ఎరువుని చల్లటం జరిగింది. తర్వాత టమాటా నారుని తీసుకువచ్చి బీజామృతంతో నారుశుద్ధి చేయటం జరిగింది. బీజామృతంతో నారుశుద్ధి చేయటం వలన మొక్క ఆరోగ్యంగా ఉండి రోగ నిరోధక శక్తి ఉండి మొక్కలు కూడా బాగా ఎక్కువగా మనం వేసిన మొక్కలన్నీ బాగా బతికినాయి. టమాటా నాటిన 15 రోజుల వ్యవధిలో ద్రవజీవామృతం తయారు చేయటం జరిగింది. ద్రవజీవామృతం తయారు చేసిన తర్వాత టమాటా పంటపై పిచికారీ మరియు నీటిని పారించేటప్పుడు ద్రవజీవామృతం కలిపి పారించడం జరిగినది. ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా మా టమాటా వేసిన పంటలో ఎకరాకు 10 పసుపు ప్లేట్లను 10 లింగాకర్షణ బుట్టలను అమర్చడం జరిగింది. ఇవి ఏంటంటే మా పొలంలో పసుపు ప్లేట్లు పెట్టడం వల్ల దోమల ఉధృతను గమనించాలని. ఇప్పుడు పసుపు ప్లేట్లు పసుపు రంగు ఉండటం వల్ల దోమలు ఆ జిగురు ఉండటం వల్ల అతుక్కొని చనిపోతాయి. అదేవిధంగా లింగాకర్షణ బుట్టలు అమర్చట్లో ఏం జరుగుతుందంటే ఆడలూరివిన్ అనేది ఉండి మొగరెక్కల పురుగు వచ్చి ఆడలూరివిన్ దగ్గరకు వచ్చి ఆకర్షించుకొని ఆ బుట్టలో పడి చనిపోద్ది. అప్పుడు మనం ఉదాహరణకి ఇప్పుడు పసుపల్లెల ప్లేట్లో దోమలు 1-4 పురుగుకి 4 లెక్కల పురుగులు ఉంటే దాని ఉధృతను బట్టి మనము నేమాస్త్రం తయారు చేసుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి. చేసుకోవటం వల్ల పురుగుల్ని దోమల్ని నివారించుకోవటం జరిగింది. టమాటా పంటకి పూతాపింద రావటం గమనించాము. అదేవిధంగా పూతాపింద కొంచెం రావటం గమనించాము. దీనికి నివారణగా ప్రకృతి వ్యవసాయ విధానంలో పంచగవ్యాన్ని తయారు చేసి పిచికారీ చేయటం జరిగింది. పిచికారీ చేసిన తర్వాత పూత బాగా నిలబడి కాయ కూడా పిందయ్యి నాణ్యతగా ఉండటం గమనించాము. మా టమాటా తోటలో కాయమచ్చ ఆకుమచ్చని గమనించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో
పుల్లట మజ్జిగ తయారు చేసి పైన పిచికారీ చేయటం జరిగింది. పిచికారీ చేసిన తర్వాత గమనిస్తే ఆకుమచ్చను ఆకుమచ్చ కాయ మచ్చ తగ్గింది. అదేవిధంగా కొమ్మకుల్లుడు ఆకుమచ్చ తోటలో గమనించడం జరిగింది. దీనికి నివారణకు గాను పేడ మూత్రం ఇంగు ద్రావణాన్ని తయారు చేసి పిచికారీ చేయటం జరిగింది. పిచికారీ చేసిన తర్వాత ఆ ఎండిన ఆకు దగ్గర కొత్త కొత్త ఇగులు రావటం జరిగి బాగా నాణ్యతగా ఉంది తోట. ఇప్పటివరకు నా పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో వాడిన కషాయాలు, జీవామృతం, నేమాస్త్రం, పంచగవ్య, అగ్నేయాస్త్రం, పుల్లట మజ్జిగ, పేడ మూత్రం, ఇంగు ద్రావణం ఇంతవరకే వాడవలసిన అవసరం వచ్చింది. పంటను బట్టి మేము ఇంతవరకు కషాయాలు వాడాము. ఆ కషాయాలన్నీ కూడా మేము సొంతగా తయారు చేసుకోవటం వల్ల ఖర్చు చాలా తగ్గింది. అదేవిధంగా నాతో పాటు పక్క పొలంలో పంట టమాటా వేశారు, వాళ్ళు రసాయనాలతో వాడారు, వాళ్ళ ఖర్చు పెరిగింది. కానీ మా పద్ధతిలో వాడితే ఖర్చు తగ్గింది. కానీ రసాయన పద్ధతిలో వేసిన పక్క పంట పొలాలు ఇప్పటి వరకు తీసేశారు. కానీ ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట ఇప్పుడు కూడా పచ్చగా ఉండి కాయలు బాగా కాసినాయి. దిగుబడి చూసుకుంటే మొత్తం 495 బాక్సులు కాయలు రావటం జరిగింది. 495 బాక్సులు కాయలను మార్కెట్కు పంపగా ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 200 రూపాయలు ధర పలికింది. 495 బాక్సులకి 200 ధర పలకటంతో నాకు 99,000 రూపాయలు డబ్బులు వచ్చాయి. అలాగే టమాటాకైన ఖర్చు చూసుకుంటే దుక్కులు, కూలీలు, కషాయాలు, ద్రావణాలు కలిపి 35,000 రూపాయలు ఖర్చు వచ్చింది. 99,000 రూపాయలలో ఖర్చు 35,000 రూపాయలు పోగా నాకు 64,000 రూపాయలు నికర ఆదాయం మిగిలింది. నా తోటి రైతు రసాయనిక వ్యవసాయం టమాటా దిగుబడి చూసుకుంటే 400 బాక్సులు దిగుబడి వచ్చింది. 400 బాక్సులు మార్కెట్కు పంపగా ఒక్కొక్క బాక్సు 180 రూపాయలు ధర పలికింది. మొత్తం 72,000 రూపాయలు డబ్బులు రావటం జరిగింది. ఇదే విధంగా రసాయన వ్యవసాయంలో ఖర్చులు చూసుకుంటే దుక్కులకు కానీ, కూలీలకు కానీ, ఎరువులకు కానీ, పురుగు మందులకు కానీ 50,000 రూపాయలు ఖర్చు వచ్చింది. 50,000 రూపాయల ఖర్చులు పోను 22,000 రూపాయలు నికర ఆదాయం మిగిలింది. ఇందులో గమనించిన విషయాలు ఏంటంటే, మనం ప్రధాన పంట టమాటా వేసే ముందల ప్రీమాన్సో డ్రై షోయింగ్ విధానం వేసి 45 రోజులకు గాను మనం కలయి దున్నుకోవటం వల్ల టమాటా మొక్కకు కావలసిన పోషక పదార్థాలు అన్నీ మొక్కకు అందించి ఇప్పటి వరకు కూడా పచ్చగా ఉండి ఇప్పుడు కూడా కాపు రావటం జరిగింది. ఇప్పటి వరకు కూడా కాల వ్యవధి పెరిగి ఇప్పటి వరకు కూడా టమాటాలు కాయటం జరగటం మనం గమనించాము. రైతులందరూ మన ప్రధాన పంట వేసే ముందల వేసవికాలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో 365 రోజులు భూమి పచ్చదనంగా ఉండే విధంగా ప్రీమాన్ డ్రై సోయింగ్ విధానాన్ని పాటించాలి. పాటించిన తర్వాత 45 రోజులకి కలయి దున్నితే, ప్రధాన పంట వేస్తే అప్పుడు మనకి ఆ వేసిన పంటకి మొక్కకు కావలసిన పోషకాలన్నీ అంది, మొక్క ఆరోగ్యంగా ఉండి పంట దిగుబడి కూడా పెంచుతుంది. అదేవిధంగా తెగుళ్ళ బారి నుండి కూడా తట్టుకునే గల శక్తి ఉంటుంది. మరియు కొన్ని పంటలకు కాల వ్యవధిని కూడా పెంచే అవకాశం కూడా ఉంటుంది. రైతులందరూ కూడా 365 రోజులు భూమి పచ్చగా ఉండేందుకు ప్రీమాన్సో డ్రై సోయింగ్ అనే పద్ధతిని పాటించి అధిక దిగుబడులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.